Subscribe Anil Techy channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. Hi friends, welcome to Anil Techy channel. Today manki Dr. NTR University of Health Sciences Vijayawada manki AP NEET 2019 admissions ki sambandhinchina ఎప్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్కి 2019 కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకి అలాట్మెంట్స్ రిలీజ్ చేసింది. ఎవరైతే అబౌషన్స్ పెట్టుకున్నారో యూ హ్యావ్ టు చెక్ ఇట్ వన్స్, మీకు అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యాయి. ఇదైతే లిస్ట్ మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇది లిస్ట్ ఆఫ్ ర్యాంక్స్ స్టూడెంట్స్, మొత్తం 94 పేజెస్ ఉంది. ఓకే, ఎవరైతే మీరు సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇది apmedadm.apntrh.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వెబ్ అలాట్మెంట్ ఫేజ్ 2 అన్నది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టూడెంట్ వైజ్ మీరు చెక్ చేసుకోవచ్చు, అలా కాలేజ్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ వైజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పే ఫీ క్లిక్ హియర్ అన్న దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రోల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. దెన్ సబ్మిట్ చేయండి. మీకు సీట్ వచ్చినట్లయితే మీకు పాపప్ వస్తుంది, యూ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ కాలేజ్ అని. ఓకే, ఆ కాలేజ్కి మీరు క్లిక్ చేసి మీరు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో ఆ ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఆల్రెడీ మీరు ఫస్ట్ టైం పే చేసి ఉంటే మీరు చేయవసరం లేదు. ఇప్పుడు సెకండ్ కొత్తగా ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు పే చేసి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ అలాట్మెంట్ లెటర్ ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్తో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఇచ్చిన మీకు డాక్యుమెంట్స్, సైన్డ్ పేపర్ ఇవన్నీ తీసుకుని అలాగే మీకు ట్యూషన్ ఫీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంది. మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ ఫీజు పే చేసుకుని ఆ కాలేజ్ ఫీజు కూడా మీరు తీసుకుని డీడీ ద్వారా అది మీకు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసి అది మీరు పే చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు కాలేజీలో జాయినింగ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ 23rd. ఓకే, 23rd జులై. ఓకే, మన 23rd జులై ఈవినింగ్ 5 PM లోపు మీరు అలాట్మెంట్స్ కాలేజ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ డేట్ లోపు మీరు సబ్మిట్ చేయకపోతే యూ హ్యావ్ టు మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. అలాగే మీకు నెక్స్ట్ 3rd ఫేజ్ కూడా మీకు 2-3 డేస్లో మీకు నోటిఫికేషన్ రావచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.